రాకడ స్వరము క్రీస్తు రాకడ స్వరము క్రీస్తు రాకడ స్వరము క్రీస్తు రాకడ కొరకై నిను సిద్ధపరచు స్వరము క్రీస్తేసు రాకడ కొరకై సిద్ధపరచే స్వరము వినుమా వినిపించుమా కనుమా క్రీస్తునందు ప్రేమైన క్రీస్తురాకడ స్వరం టీవీ ప్రేక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ సమయంలో దైవజనులు ఎం రత్నకుమార్ గారు మనకు దైవ వర్తమానాన్ని అందిస్తారు. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధురా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల నిశ్చయానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ యొక్క సమయంలో మీ దాసుని మీరు బలపరిచి వాడుకోండి. వింటున్న ప్రజల హృదయాల్లో ఆత్మకార్యం జరిగించండి. మీరే తోడుగా ఉండి నడిపించి నీ నామానికి మహిమా ఘనత ప్రభావం తెచ్చుకొనమని యేసయ్య నామం అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువును రక్షకుడునైన యేసయ్య పరిశుద్ధమైన నామమున క్రీస్తురాకడ స్వరం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ వీక్షకులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారా ప్రియులారా? మరొకసారి మీ అందరితో కలిసి ఈ రీతిగా సహవాసం చేయటం చాలా సంతోషకరంగా ఉంది. మీరు ఈ కార్యక్రమం కొరకు ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నందుకై, ప్రార్థన చేస్తూ ఉన్నందుకై నా హృదయపూర్వక వందనాలు. ఇతరులకు కూడా మీరు పరిచయం చేస్తున్నారు, అందుని బట్టి కూడా నా హృదయపూర్వక వందనాలు. ఇంకా నువ్వు ప్రార్థన చేయండి, ప్రభు రాకడ కొరకై మనము సిద్ధపడుతూ అనేకులను సిద్ధపరచాలనే ఆలోచనతో ప్రారంభించబడిన ఈ కార్యక్రమాలు దేవునికి మహిమకరంగా మన అందరికీ ఆశ్రదకరంగా ఉండినట్లు మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. మంచిది, కొద్ది సమయం మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. శ్రద్ధగా ఆలకించండి, చివరిదాకా వినడానికి ప్రయత్నం చేయండి. ప్రియులారా, మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అనే అంశాన్ని ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఇప్పటి వరకు మనం రెండు విషయాలు ధ్యానం చేస్తూ వచ్చాం. ఒకటి, దేవుని యందు భయభక్తులు అంటే ఏమిటి? రెండు, దేవుని యందు పోవాల్సిన అవసరత ఏమిటి? రెండు విషయాలు మనం ధ్యానం చేశాం. ప్రియులారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండవలసిన అవసరతలు ఎన్నో దేవుని వాక్యపు వెలుగులో నుంచి మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ప్రియులారా, ఇంత అవసరం ప్రతి మనిషినికి ఉంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండవలసిన అవసరత మనుషునికి ఎంత ఉంటే, మరి మనుషుడు అసలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండవలసిన విషయంలో ఏమని ఆలోచన చేస్తూ ఉన్నారు, వారి ఆలోచనలు ఎలాగున్నాయి, దాని విషయంలో మనుషుని యొక్క ప్రవర్తన తీరు ఎలాగుంది, ఈ విషయాన్ని దేవుని వాక్యంలోంచి మనం ధ్యానం చేద్దాం. అర్థమైందండి? మన అంశం ఈ దినాన ఏమిటి అని అంటే, మనుషుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండవలసిన అవసరత ఎంత ఉంటే, ఎన్నో విషయాలు మనం చెప్పుకుంటూ వచ్చాం. ఇంత అవసరత కలిగి ఉంటే మరి మనుషుడు ఈ భయభక్తులు కలిగిన జీవిత విషయంలో ఏమని ఆలోచన చేస్తున్నారు, కొందరు ఆలోచనలు ఎలాగున్నాయి, తలంపులు ఎలాగుంటున్నాయి అనే సంగతుల గురించి దేవుని వాక్యం ఏం మాట్లాడుతుందో దాన్ని కూడా మనం చూద్దాం. రండి, దేవుని వాక్యపు వెలుగులో నుంచి అవశ్యాలు చూద్దాం. సామెతల గ్రంథం 1:29 వాక్యాన్ని మీ కొరకు చదువుతున్నాను. శ్రద్ధగా ఈ మాటలు మీరు ఆలకించండి. జ్ఞానము వారికి అసహ్యమాయను, యెహోవాయందు భయభక్తులు కలిగిండుట వారికిష్టము లేకపోయెను. గమనించారా ప్రియులారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండవలసిన అవసరత ప్రతి మనిషినికి ఉన్నది. ఆ విషయాలు ఇంతవరకు మనము ప్రియులారా సవివరంగా ధ్యానం చేస్తూ వచ్చాం. అయితే మరి మనుషులు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం గురించి ఏ విధమైన ఆలోచనలు కలిగి ఉంటున్నారు అని అంటే, ఇక్కడ మనం ఒక వాక్య భాగాన్ని చదువుకున్నాం. ఏముంది ఇక్కడ? యెహోవా యందు భయభక్తులు కలిగిండుట వారికి ఇష్టము లేకపోయెను. చాలామందికి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న జీవితము ఇష్టం లేకుండా పోతా ఉంది, దాన్ని ఇష్టపడట్లేదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం ఇష్టపడట్లేదు అని అంటే దాని అర్థం ఏంటంటారు, దాని భావం ఏమిటి? దేవుని వాక్యాన్ని మనం చూస్తే అసలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అనే దానికి అర్థమేంటి? చెడుతనమును విడిచిపెట్టుట దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటని మనము దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నాం. సామెతల గ్రంథం 8:13 చదువుదాం.
యెహోవా యందు భయభక్తులు కలిగినట చెడుతనమును అసహించుకొనుటయే. గమనించండి, ఎందుకు దేవుని యందు భయభక్తులు కలిగినటను వాళ్ళు ఇష్టపడట్లేదు? ఎందుకు ఇష్టపడట్లేదు? వారు ఇష్టపడకపోవడానికి కారణం ఏమిటి అని అంటే, అసలు దేవుని యందు భయభక్తులు కలిగినట అంటే అర్థం ఏమిటి అని అంటే, చెడుతనాన్ని అసహించుకోవటం. ఒక వ్యక్తి చెడుతనాన్ని అసహించుకుంటున్నాడు అని అంటే, ఆ వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నాడని అర్థం. అసహించుకోవడం అని అంటే పైకి మాట్లాడడం కాదండి, అంతరంగంలో కూడా దాని మీద జయము సాధించటం. చెడుతనం అంటే ఏంటో నేను మీతో గతంలో మాట్లాడాను. కాబట్టి ప్రియులారా, చెడుతనం అని అంటే చెడ్డ మాటలు మాట్లాడకుండా ఉండటం, లేకపోతే వ్యభిచారం చేయకుండా ఉండటం, దొంగతనాలు చేయకుండా ఉండటం, ఇవి మాత్రమే కాదు. చెడుతనం అంటే ఏంటిదో దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. కాబట్టి ఆ చెడుతనాన్ని అసహించుకోవటం, ఆ చెడుతనాన్ని అసహించుకోవటం ఎప్పుడు జరుగుతుందంటే, ఒక వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు. దేవుని యందు భయభక్తులు ఇష్టం లేదంటే అర్థం ఏంటంటే, ఆ వ్యక్తి చెడుతనాన్ని ప్రేమిస్తున్నారు అని అర్థం అన్నమాట. అది ఏ విధమైనదైనను సరే, ఏ విధమైన చెడు తలంపులైనా, ఏ విధమైన చెడు ఆలోచనలైనా, ఏ విధమైన చెడ్డ ప్రవర్తన అయినా సరే, దానిని ఆ వ్యక్తి ప్రేమిస్తున్నాడు. చెడుతనాన్ని ప్రేమించే వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండలేరు అని దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. ప్రియమైన సోదరి సోదరులారా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీ జీవితంలో దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితాన్ని ఇష్టపడుతున్నావా? దీన్ని జాగ్రత్తగా మనం ఆలోచన చేసుకోవాల్సిన వారమైనా. నీవు దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితాన్ని ఇష్టపడట్లేదు అని అంటే, అది నీకెంతో అవసరమైనదనే సంగతి నీకు అర్థమవుతున్నా కూడా. అనగా ఒక వ్యక్తికి దేవునితో బలమైన సంబంధం భయభక్తుల ద్వారానే అనే సంగతి నీకు అర్థమవుతున్నా? నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండట్లేదని అంటే, దేవుడు నీ పట్ల మేలు చేయాలంటే, దేవుడు నీ పట్ల తన కార్యాలు జరిగించాలంటే దేవుని యందు భయభక్తులు కావాలని నీకు అర్థమవుతున్నా? నీవు ఎందుకు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండలేకపోతున్నావంటే, మరొక ప్రక్క నీవు చెడుతనాన్ని ప్రేమిస్తున్నావు. చెడుతనాన్ని ప్రేమించే ఏ వ్యక్తి కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కాదు. అందుకని నేను చాలా పర్యాయాలు, దేవుని సేవకులు చాలామంది కూడా చెప్తుంటారు, భక్తి కలిగి ఉండటం కాదు భయభక్తులు కలిగి ఉండాలి అని. భయము చెడుతనము ఈ రెండు కలిసి ఉండలేవు. భక్తి చెడుతనం ఈ రెండు కలిసి ఉంటాయి. భయముతో కూడిన భక్తి కలిగిన జీవితము చెడుతనాన్ని అసహించుకుంటుంది. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. యోసేపు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కాబట్టి చెడుతనాన్ని తన జీవితంలోకి రానివ్వలేదు, అన్నలు చేసే చెడుతనాన్ని కూడా సహించలేకపోయాడు. ఎంత అద్భుతమైన అనుభవం ఇది, శ్రేష్టమైన అనుభవం ఇది. కాబట్టి ప్రియులారా, ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. చాలామంది ఎలా ఉంటారని అంటే, వాళ్ళు చెడు చేస్తారు, వాళ్ళు చెడు మాట్లాడతారు, వారు సేవకులను వ్యతిరేకిస్తారు, వేరే వాళ్ళు వ్యతిరేకిస్తూ ఒప్పుకోరు, వాళ్ళు దేవుని ధిక్కరిస్తారు, వారు దేవుని వాక్యానికి భిన్నంగా ప్రవర్తిస్తారు, వేరే వాళ్ళు ప్రవర్తిస్తూ ఒప్పుకోరు. అదొక రకమైన చెడుతనం. జాగ్రత్త, యోసేపు అట్లా లేడు. తన జీవితంలో చెడుతనాన్ని ఉంచుకోలేదు, ఇతరుల జీవితాల్లో కూడా చెడుతనాన్ని ఇష్టపడలేదు. అందుకనే దేవుడు అంతకంతకు ఆయన్ని హెచ్చించాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి కొంతమంది ఏమనుకుంటున్నారంటే, అబ్బో మాకు వద్దు దేవుని యందు భయభక్తులు, ఈ పాపపు జీవితంలోనే కొనసాగుతాం, ఈ చెడు జీవితంలోనే మేము కొనసాగుతాం అని అనుకుంటూ ఉన్నారు. ఇంకొంతమంది ఎలాగున్నారో మనం చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథం నుంచి యోనా గ్రంథం 1:9 మనం చదువుకుందాం. అతడు వారితో ఇట్లాడాను, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్తయ్యై ఆకాశమందుండు దేవుడయ్యున్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనయ్యున్నాను. ఎవరంటున్నారండి ఈ మాటలు? యోనా గారు మాట్లాడుతున్న మాటలు. ఆ ఓడలో అన్నిలు ఉన్నారు, భయంకరమైన తుఫాను ఆ సముద్రం మీద వచ్చింది, అది ఈ ఓడను కొడుతూ ఉన్నది. వాళ్ళు భయకంపితులైపోయారు, అందరూ వారి వారి దేవతలకు మొక్కుతున్నారు, ఏమీ ఉపయోగం లేదు. ప్రియులారా, ఆ పరిస్థితుల్లో ఓడ నాయకుడు అందరిని వెతుకుతూ ఉన్నాడు, అందరినీ లేపుతూ ఉన్నాడు, అందరినీ అలర్ట్ చేస్తూ ఉన్నాడు. అడుగు భాగంలో అయ్యగారు నిద్రపోతుండంటే, ఓయి నిద్రపోతా లే అని లేపాడు. ఎవరు నువ్వు అని అడిగాడు. అప్పుడు చెప్తూ ఉన్నాడు, నేను హెబ్రీయుడను. చూడండి ఇంకా ఎంత చక్కగా చెప్తున్నాడు,
సముద్రమునకును భూమికిని సృష్టికర్తయై ఆకాశమందుండు దేవుడైన యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. చూడండి, ఎవరిని బట్టి ఈ తుఫాను వచ్చింది? ఎవరు దీనికి కారణమైన చీటి స్థాయి గారి మీద పడింది? అదేం అబ్బాయి నీ మీద పడింది, అసలు ఎవరు నువ్వు అని అడుగుతున్నప్పుడు నేను దేవుని ఎందు భయభక్తులు గలవాడినని చెప్తున్నాడు. అమ్మ బాబాయ్, దేవుని ఎందు భయభక్తులు గల అవాళ్ళు ఎందుకున్నాడు? దేవుని మాటను ధిక్కరించి, దేవుని మాటను తృణీకరించి, దేవుని ఉద్దేశాలను ప్రక్కన పెట్టేసేసి దేవునికి వేరుగా వెళ్తూ ఉన్నాడు. అటువంటి వ్యక్తి తన గురించి తాను ఏమని పరిచయం చేసుకున్నాడంటే, నేను దేవుని ఎందు భయభక్తులు గలవాడని. దేవుని బిడ్డలారా, చాలామంది వారి జీవితాల్లో కొన్ని అవిధేయతలు గుండా, కొన్ని దోషాలు గుండా వారు వెళ్తూ ఉన్నప్పుడు వారి జీవితాల్లో చాలా పర్యాలు తమను తాము సమర్థించుకొని పలుకిన మాటలు ఎట్లాంటివి అని అంటే, ఇట్లాంటివే, ఎవరికి తెలియదులే, నా సంగతులు ఎవరికి తెలుసు అన్నట్లుగా పైకి నటన. వారి అంతరంగ జీవితం అలా ఉండదు, కానీ వాళ్ళు తమ గురించి చెప్పుకునేది మాత్రం చాలా గొప్పగా ఉంటుంది, మేము అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళం అని. చాలా పర్యాయాలు సేవకుల దగ్గర గొప్పలు చెప్పుకునే వాళ్ళు ఉంటారు, చాలా పర్యాయాలు బంధువుల దగ్గర, ఏమండి వినేవాళ్ళ దగ్గర తమ గురించి తాము గొప్పలు చెప్పుకుంటూ ప్రియులారా బ్రతుకుతూ ఉంటారు. వారి జీవితం నిజంగా అలాగుంటుందా అంటే, అబ్బే అలా ఉండదు. గొప్పలు చెప్పుకోవడమే వారి పని. ప్రియులారా, యోనా తన జీవితంలో దేవుని దగ్గర నుంచి వేరే పరుగులెత్తుతూ ఉన్నాడు, దేవుణ్ణి విడిచిపెట్టి పరిగెత్తుతున్నాడు, దేవుని ప్రణాళికకు దూరంగా పోతూ ఉన్న వ్యక్తి ఆ పరిస్థితుల్లో కూడా నేను దేవుని ఎందు భయభక్తులు గలవాడని చెప్తున్నాడు. ఒక విషయం జ్ఞాపకం వస్తుంది, యోనా తన గురించి తాను చెప్పుకుంటున్నాడు నేను యెహోవా యందు భయభక్తులు గలవాడను అని. యోబు జీవితంలో చూస్తే యోబుని గురించి దేవుడు చెబుతున్నాడు సాక్ష్యం, యోబు నా యందు భయభక్తులు గలవాడని. ఏది గొప్పది? మన గురించి మనం చెప్పుకోవడం గొప్పది కాదు ప్రియులారా, దేవుడు మన గురించి చెప్పాలి. ఏమని? ఈమె నా యందు భయభక్తులు కలిగినది, ఇతను నా యందు భయభక్తులు కలిగిన వాడు అని. యోబు గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు, యోబు నా యందు భయభక్తులు కలిగిన వాడని. యోనా తన గురించి తాను చెప్పుకుంటూ ఉన్నాడు. ఏ పరిస్థితుల్లో? యోసేపు కూడా చెప్పాడు, నేను దేవునికి భయపడేవాడినని. నిజమే, తన జీవితంలో ఎక్కడ చూసినా దేవునికి భయపడిన జీవితం ఉన్నది, బాగుంది. కానీ నువ్వు దేవునికి అవిధేయుడైపోయి దేవుడు చెప్పిన మాటను తృణీకరించి నీ ఇష్టానుసారంగా నడుచుకుంటూ కూడా నేను దేవుని ఎందు భయభక్తులు గలవాడిని చెబితే, అంటే దేవుని ఎందు భయభక్తులు అంటే ఐదు అర్థమైందా యోనా నీకు? ఈరోజు ఇటువంటి యోనాలు సంఘాల్లో ఎంతమంది ఉన్నారు? ఇటువంటి యోనాలు క్రైస్తవంలో ఎంతమంది ఉన్నారు? ఇటువంటి యోనాలను బట్టి దేవుడు సంతోషపడతాడా? ఎన్ని సంఘాల్లో, ఎన్ని కుటుంబాల్లో తుఫానులు మయం. యోనాలు ఉన్న చోట, దేవుని విడిచిపెట్టి, దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి నడుచుకుంటున్న యోనాలు ఉన్న ప్రతి స్థలంలో ఖచ్చితంగా తుఫానులు రేగుతూ ఉంటాయి. జాగ్రత్త సుమ. చాలామంది ఏమనుకుంటారు తెలుసా? యేసయ్య మా ధోనిలో, మా జీవితంలో, మా కుటుంబంలో ఉన్నాడు కాబట్టి తుఫాన్లు అనుకుంటారు. ఏమో, నీ జీవితంలో యోనా ఉన్నాడేమో, పరీక్షించుకో. ఆ రోజున మరియా, తల్లి అయిన మరియా, యోసేపు గారు ప్రభు మాతో ఉన్నాడు లేనుకొని ఒక దిన ప్రయాణం చేశారంట. తీరా ఇంటికి వెళ్ళి చూస్తే ఆయన లేడు, మళ్ళీ ఎత్తుక్కుంటే వెనక్కి తిరిగి రావాల్సి వచ్చింది. నీ జీవితంలో కొన్ని తుఫాన్లు, యేసు ప్రభు నాతో ఉన్నాడు కాబట్టి తుఫాన్లు వస్తాయి అనుకుంటున్నావేమో. ఒకవేళ యోనా స్వభావం నీలో ఉండి తుఫాన్లు వస్తానేమో చూసుకోవాలి జాగ్రత్తగా. ఏంటి యోనా స్వభావం? సరైన భక్తి జీవితం లేకపోయినా నిన్ను నువ్వు సమర్థించుకోవటం, నీ అంతరంగ స్థితి సరిగ్గా లేకపోయినా పైకి డంబంగా ప్రవర్తించటం, అది యోనా స్వభావం. దేవుడు దాన్ని ఇష్టపడ్డు ప్రియులారా. కాబట్టి భయభక్తుల విషయాల్లో మనుషులు ఎలా ప్రవర్తిస్తున్నారంటే, లేకపోయినా ఉన్నాయన్నట్టుగా నటించడం అన్నమాట. అది ప్రమాదకరమైనది. నీకు మాత్రమే కాదు, అక్కడ ఎంత నష్టం జరిగిందండి. సరుకు తీసుకెళ్ళి సముద్రం పాలు చేయాల్సి వచ్చింది. జాగ్రత్తగా ఉండి మన జీవితాలు పరిశీలన చేసుకోవాలి. ఇంకేమనుకుంటున్నారో మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి జెఫన్యా గ్రంథం 3:7 చదువుకుందాం. దాని విషయమై
నా నిర్ణయమంతటి చొప్పున మీ నివాస స్థలము సర్వనాశనం కాకుండానట్లు నా యందు భయభక్తులు కలిగి శిక్షకు లోబడుదురని నేను అనుకుంటుని. కానీ వారు దుష్క్రియలు చేయటి యందు అత్యాశ గలవారైరి. ప్రియులారా, దేవుడు ఇక్కడ చెప్తున్న మాట, దేవుడు అనుకుంటుంది ఏంటంటే, నా శిక్షకు లోబడుదురు, నా యందు భయభక్తులు కలిగి అని దేవుడు అనుకుంటే వారికి శిక్ష ఇష్టం లేదు, భయభక్తులు ఇష్టం లేదు. వారికి ఏమి ఇష్టమైందనంటే ఇక్కడ చెప్తున్నాడు, దుష్క్రియలు చేయటి యందు అత్యాశ గలవారైరి. గమనించారండి, వారు దేవుని పిల్లలే కానీ వారికి భయభక్తులు ఇష్టం లేదు. ఇక్కడ చెప్తూ ఉన్నాడు, శిక్షకు లోబడుదురని నేను అనుకుంటుంది. ఒక క్రమశిక్షణతో కూడిన జీవితానికి వారు ఇష్టపడతారేమో, కొన్ని శ్రమలలో కష్టాలలో అయినా కూడా నా కొరకు నిలబడతారేమో, భయభక్తులు కలిగిన జీవితంలోకి వస్తారేమోనని దేవుడు కనిపెట్టినా కూడా ప్రిలరా, వారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండలేకపోయారు. ఏంత విచారం ప్రిలరా, జాగ్రత్తగా విందాం. దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితంలో ఒక క్రమశిక్షణతో కూడిన జీవితం ఉంటుంది. ఆ క్రమశిక్షణలో మనం ఎప్పుడైతే ఇమిడిపోతామో అప్పుడు మన జీవితాల్లో ప్రియులారా దేవుడిచ్చే ఆనందాన్ని అనుభవించడం ప్రారంభమవుతుంది. అప్పుడు మన జీవితాల్లో దేవుని ఘనమైన కార్యాలు చూస్తాం. అయితే ఆ శిక్ష కానివ్వండి, ఆ క్రమశిక్షణ కానివ్వండి ఇష్టపడకుండా మనుషులు దేన్ని ఇష్టపడుతున్నారంటే, దుష్క్రియలు చేయటం యందు అత్యాశ గలవారైరి. చెడ్డ పనులు చేయటమే నందు వారు అత్యాశ కలిగిన పరిస్థితులు మనకి కనబడుతున్నాయి ప్రియులారా. అంటే వీరు భయభక్తులు కలిగి ఉండాలి అని అంటే ఒక క్రమశిక్షణతో కూడిన జీవితం అవసరం. వారికి ఈ క్రమశిక్షణ కంటే కూడా దుష్క్రియలు చేయటమే బాగున్నట్టుగా ఉంది. ఎంత విచారం క్రీస్తునందు ప్రియులారా, దుష్క్రియలు దేవుని యొక్క ఉగ్రతకు దారితీస్తాయి. దేవుని యందు భయభక్తులు కలిగి ఒక క్రమశిక్షణతో కూడిన జీవితము ఆశీర్వాదకరమైన స్థితిలోకి తీసుకుని వెళ్తుంది. కానీ మనుషులు దేన్ని ఇష్టపడుతున్నారంటే, ఉగ్రత పాలయ్యే జీవితాన్ని ఇష్టపడుతున్నారు. కానీ ప్రియులారా, ఆశీర్వాదకరమైన స్థితిని ఇష్టపడలేకపోతున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారులారా, మన వ్యక్తిగత జీవితాలను పరిశీలన చేసుకుంటూ ప్రార్థన చేసుకోవాలి. నేను ఎలాగున్నాను? దేవుని యందు భయభక్తుల విషయాల్లో నా ఆలోచనలు ఎలాగుంటున్నాయి? నా నిర్ణయాలు ఎలాగుంటున్నాయి? నా తలంపులు ఎలాగుంటున్నాయి అని పరిశీలన చేసుకోవాలి. మొదటిగా మనం చూచాం, వారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాను ఇష్టపడలేకపోయారు. రెండవది మనం చూసాం, భయభక్తులు లేకపోయినా ఉన్నాయని చెప్పుకుంటూ ఉన్నారు. మూడవది, ఒక క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని వారు ఇష్టపడట్లేదు. అనగా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే ఒక క్రమశిక్షణ జీవితాన్ని కలిగి ఉండాలి, మాకు ఆ యొద్దు దుష్క్రియలే కావాలి అన్నట్టుగా వారు బ్రతుకుతున్నారు. ఆ తర్వాత మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియులారా, దేవుని వాక్యం మనం చదువుదాం. యెషయా గ్రంథం 29:13 చదువుకుందాం. ప్రభువు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దు కూర్చుచున్నారు, పెదవులతో నన్ను ఘనపరుచుచున్నారు, కానీ తమ హృదయమును నాకు దూరం చేసుకుని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు, మానవుల విధులను బట్టి వారు నేర్చుకునినవి. గమనించండి ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే, వారు నా ఎడల చూపు భయభక్తులు, మానవుల విధులను బట్టి వారు నేర్చుకునినవి. ఈ మాటను మనం శ్రద్ధగా గమనించాలి. ఈ రోజున చాలామంది జీవితాల్లో భయభక్తులు కనబడుతున్నాయి, భయపడుతున్నట్లుగా కనబడుతున్న పరిస్థితులు ఉంటున్నాయి. కానీ అవి దేనికి సంబంధించినవి అంట? దేవుడు నేర్పించిన భయభక్తులు కాదంట అవి. అవి మనుషులు నేర్పించినవి, లేకపోతే మనుషులు విధించిన విధులను అనుసరించినవి భయభక్తులు. మనుషులు నేర్పించిన వాటికి, మనుషులు విధులను బట్టి నేర్చుకున్న వాటికి వారు భయపడుతున్నారు. కానీ దేవుని వాక్యానికి కానీ దేవుడు నేర్పించేదానికి కానీ వారు భయభక్తులు కలిగిన వారు కారు. వింటున్నారా? వారు నా ఎడల చూపు భయభక్తులు, మానవుల విధులను బట్టి వారు నేర్చుకునేవి. భయభక్తులు కలిగినట్లుగా కనబడుతున్నారు కానీ ఇది
దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమని మనుషులు వాళ్ళ ఇచ్చను బట్టి లేకపోతే వారి యొక్క నిర్ణయాన్ని వాళ్ళ యొక్క ఆలోచన మేరకు నిర్ణయించుకున్న వాటిని నేర్పారు నేర్చుకున్నారు ఇక అంతే అవి నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవా లేవా అనవసరం అది ఖచ్చితంగా సరిపోతుందా లేదా అనవసరం అవి దేవుని వాక్యానుసారమైనవా కావా అనవసరం మా పితరులు నేర్పించారు వాళ్ళు అలా చేశారు మేము కూడా ఇప్పుడు అలాగే చేస్తాం ఈరోజు వచ్చి నువ్వు చెప్పేదేంటి మా పితరుల కాలం నుంచి ఇవి జరుగుతున్నాయి మా తాతల ముత్తాతల కాలం నుంచి జరుగుతున్నాయి కరెక్టే అవి వాక్యానుసారమైనవేనా అవి దేవుడు అంగీకరించేవేనా అది తర్వాత సంగతి అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు ప్రియమైన దేవుని పిల్లలారా దయచేసి వినండి వీరు దేవుని వాక్యాన్ని వారి సొంత ఆచారాలతో సొంత పద్ధతులతో నిర్వీర్యం చేస్తూ ఉన్నారు వ్యర్థం చేస్తూ ఉన్నారు మనుషులు కల్పించిన పద్ధతులని దైవోపదేశాలుగా భావిస్తూ వాటితోనే బ్రతుకుతూ ఉన్నారు దేవుని బిడ్డలారా పైకి భక్తి కలిగిన జీవితాన్ని జీవిస్తున్నారు కానీ దానికి తగిన శక్తి కలిగిన స్థితి వారి జీవితాల్లో ఉండట్లేదు ఇదేం భయభక్తులు ఇదేం భయభక్తులు చెప్పులు విడిచి మందిరంలోకి వచ్చాం అది భక్తి మందిరంలోకి రాగానే చక్కగా నిలువు మోకాల మీద ఉండి ప్రార్థన చేస్తున్నాం అది భక్తి దేవుని సేవకుని చూసి చూడక తల్లికి చక్కగా చేతులు కట్టుకుని గడగడలాడుతూ ఉన్నాం అది భక్తి వెరీ గుడ్ మరి బయటకు వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటి బయటకు వచ్చిన తర్వాత స్థితి ఏమిటి స్నానం చేసి మందిరానికి వస్తున్నావు స్నానం చేయకపోతే రావు భక్తి అవి భక్తి అవి అన్నట్లుగా మనం ఫీల్ అవుతున్నాం ప్రియులారా ఇవన్నీ చేయవలసినవే భయభక్తులు కలిగిన జీవితానికి ఇవి సరిపోతాయి అనుకోకూడదు దేవుని సన్నిధికి క్రమంగా రావటం మంచిది దేవుని వాక్యాన్ని చదవటం ప్రార్థన చేయటం మంచిది ఇవన్నీ మంచివి ఇవన్నీ పైకి కనపడేవి భయభక్తులు అంటే ఏమిటి అనే మొదటి కార్యక్రమం నేను చెప్పాను భక్తి అనేది పైకి కనపడేది భయం అనేది అంతరంగానికి సంబంధించింది భక్తిని మనుషులు చూస్తారు భయాన్ని దేవుడు చూస్తాడు ఈ రెండు కలిసిన జీవితం మానవులమైన మన జీవితాల్లో దేవుడు చూడాలనుకుంటున్నాడు కాబట్టి దేవునికి భయపడే జీవితం చాలా ముఖ్యమైనది మనుషులు చూస్తున్నారన్నట్టుగా భక్తిగా ఉండటం వేరు దేవుడు చూస్తున్నారన్నట్టుగా భక్తిగా జీవించడం వేరు దేవుడు చూస్తున్నాడన్నట్టుగా జీవించే వ్యక్తి పిల్లారా నలుగురులో ఎలాగుంటారో ఒంటరి కొడుకు కూడా అలాగే ఉంటారు ఒంటరి జీవితానికి నలుగురిలో ఉన్న జీవితానికి పిల్లారా ఎక్కడైనా సరే దేవునికి నచ్చేటట్టుగా దేవుని మెప్పు పొందే రీతిగా నడుచుకుంటారు కానీ మనుషుల మెప్పు కొరకు వారు ఎదురు చూడరు నటన వారి జీవితాల్లో ఉండదు కానీ ప్రియులారా దేవుని యందు వారు చూపుచున్న విధులు కొందరి జీవితాల్లో మనుషుల విధులను బట్టి వారు నేర్చుకున్నవి ఇటువంటివి ప్రియులారా దేవుడు ఇష్టపడ్డాడు యోసేపు భయభక్తులను దేవుడు ఇష్టపడ్డాడు అబ్రహాము భయభక్తిని దేవుడు ఇష్టపడ్డాడు యోబు గారి భయభక్తిని దేవుడు ఇష్టపడ్డాడు ప్రియులారా భక్తులు తమ జీవితాల్లో దేవుని సంతోషపెట్టే భయభక్తులు కలిగిన జీవితాన్ని జీవించినప్పుడు దేవుడు వారిని బట్టి ఎంతో ఆనందించాడు ఇది నాన్న ఈ కార్యక్రమం వీక్షిస్తున్న నీవు నీ ఆలోచన ఎలాగున్నాయో పరిశీలన చేసుకొని భయభక్తులు కలిగిన జీవితాన్ని జీవించాలని ప్రభు పేరట మనం చేస్తున్నాడు దేవుడు అట్టి మహాకృప సమృద్ధిగా దయచేసి దీవించునుగాక ఆమేన్. ప్రార్థన. ప్రియమైన తండ్రి నీకు వందనాలు. ఎత్తబడిన మాటలు నీరు కట్టి ఫలింపచేయండి. నీ విడలుగా జీవించే కృపను అనుగ్రహించి సహాయం చేసి మహిమ పొందమని వాక్యానుసారమైన జీవితం కొరకు వేడుకొనుచు ప్రభా మమ్మల్ని మేము తృప్తిపరచుకునే కాకుండా నిన్ను తృప్తిపరిచే జీవితం దయచేయమని ఏసయ్య నామన ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచు నాను తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన శాంతి సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడేయండి. మనందరూ తన రాకడ కొరకే సిద్ధపరిచి భద్రపరచునుగాక. ఆమేన్. ప్రైస్ లార్డ్. హల్లెలూయ పాటలు పాడి స్తుతించెదరు రారాజు యేసురాజు నిరతం కీర్తించెదరు. హల్లెలూయ పాటలు పాడి స్తుతించెదరు రారాజు యేసురాజు నిరతం కీర్తించెదరు. హల్లెలూయా యేసునకే హోసన్నా స్తుతి గీతం. హల్లెలూయా యేసునకే హోసన్నా స్తుతి.
స్తుతి గీతం హల్లెలూయా యేసునకే హోసన్నా స్తుతి గీతం హల్లెలూయా యేసునకే హోసన్నా స్తుతి గీతం హల్లెలూయా పాటలు పాడి స్తుతించెదను రాజు యేసు రాజును నిరతం కీర్తించెదను రాజు యేసు రాజును నిరతం కీర్తించెదను ప్రేమను చూపి నన్ను కోరుకున్నాడు నిన్న నేడు మారని వాడు ఎన్నడైనా విడువని వాడు నిన్న అయిన ప్రేమను చూపి నన్ను కోరుకున్నాడు ఎన్న తరము కాదు నీ ఉన్నా సుగుణములన్నీ కన్న తండ్రి ఉన్నవాడా ఇదిగో నా జీవితం ఎన్న తరము కాదు నీ ఉన్న సుగుణములన్నీ కన్న తండ్రి ఉన్నవాడా ఇదిగో నా జీవితం హల్లెలూయా యేసునకే హోసన్నా స్తుతి గీతం 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 హల్లెలూయా పాటలు పాడి స్తుతించెదను రాజు యేసు రాజును నిరతము కీర్తించెదను